ఇప్పుడు చాలా మంది బరువు బాగా పెరుగుతున్నారండి. దానికి కారణం ఏంటంటే ముందు స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవడం అండి. స్ట్రెస్ ఫీల్ అవడం అంటే చిన్నప్పుడు మనం చాలా ఎక్కువగానే తింటూ ఉంటాం. సో బరువు బాధ్యతలు కానీ సంపాదించాలి కానీ డబ్బుల గురించి కానీ ఇంకో దాని గురించి కూడా ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి మనం ఎంత తిన్నా చక్కగా ఉంటాం. కానీ అదే కొంచెం బరువు బాధ్యతలు పెరిగేసరికి మనం తిన్నదంతా మన ఈ ఆలోచన కన్నా మన బరువు బాధ్యతల మీద ఆలోచనలు పెట్టడం వల్ల మనం బరువు పెరుగుతూ ఉంటామండి. అటువంటి అన్ని కూడా మనం తగ్గించుకోవాలండి. తగ్గించుకోవడానికి ఏంటంటే యోగా చేస్తే మనం చాలా మట్టుకి మన కంట్రోల్లో మనం ఉండొచ్చండి. అలాగే ఏ విధానం మారిపోయింది, ఉండే విధానం అంటే ఇంతకు ముందు కట్టెల పొయ్యి మీద వండేవారు, ఇప్పుడు గ్యాస్ కరెంటు కుక్కర్లో ఇందులో వాడుతున్నారండి. ఇవి కూడా మనం బరువు పెరగడానికి కారణం. అలాగే తినే విధానం కూడా మారిపోయిందండి. తినే విధానం అంటే ఇంతకుముందు కింద కూర్చుని పీట మీద కూర్చుని కింద కంచం పెట్టుకుని తినేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా కుర్చీలో కూర్చుని టేబుల్ మీద పెట్టుకుని అంటే ఇక్కడ దాకా వచ్చేలా కూర్చుని భోజనం చేయటం వల్ల కూడా మనం వెయిట్ అన్నది పెరుగుతాం. ఉండే పాత్రలు కూడా మారిపోయినాయండి. ఇంతకుముందు రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, వెండి పాత్రల్లోనే వండేవారు, కానీ ఇప్పుడు అన్నీ కూడా కుక్కర్లో అల్యూమినియం పాత్రలో వండడం వల్ల కూడా మనం వెయిట్ అన్నది పెరుగుతూ ఉంటామండి. అవి కూడా ఇప్పటి నుంచి వెయిట్ పెరిగే వాళ్ళు ఈ పాత్రలు కూడా మార్చుకోవడం వల్ల వెయిట్ కూడా మనం పెరగకుండా. అలాగే ఆహార పదార్థాలు అంటే కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పండించే విధానం కూడా మారిపోయిందండి. ఇంతకుముందు కాలువల ద్వారా వచ్చే నీళ్ళలోని చాలా మినరల్స్, విటమిన్స్ ఉండేవి. ఆ నీళ్లతో పంటలు పండించడం వల్ల కూరగాయల్లోని, మనం తినే ఫుడ్లోని, ఆటిల్లో, ఫ్రూట్స్లో కూడా వాల్యూస్ పెరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే బోర్ వేసి నీళ్ళతో చేయడం వల్ల అందులో ఏ మినరల్స్ లేక పంటలు కూడా మనం తినే ఆటిల్లో వాల్యూస్ అన్నది తగ్గిపోతున్నాయి. దానివల్ల కూడా మనం బరువు అన్నది పెరుగుతూ ఉంటాం. అంటే ఎంత తిన్నా మనకి ఆకలి అన్నది తీరట్లేదండి. అలాగే ఈ సెల్ టవర్స్ వల్ల భూమిలో రేడియేషన్ పెరిగి మళ్ళీ పంటలకి కెమికల్స్ అయ్యి వాడడం వల్ల కూడా మనం వెయిట్ అన్నది పెరుగుతూ ఉంటాం. అలాగే పండిన పంటలను కూడా స్టోరేజ్ ఎక్కువగా చేస్తున్నారండి. ఇంతకుముందు నిల్వ ఉంచేవారు కాదు, ఎప్పుడు అమ్మకానికి జరిగిపోయేది. కానీ ఇప్పుడు రేట్లు పెరుగుతాయనో రేట్లు తగ్గుతాయనో ఈ విధంగా స్టోరేజ్ చేయడం, ఆ స్టోరేజ్ చేసిన దాంట్లో వాల్యూస్ లేకపోవడం, పురుగు పట్టడం, పుచ్చిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల కూడా మనం వెయిట్ అన్నది పెరుగుతూ ఉంటాం. అలాగే ఈ ఆహార పదార్థాలు రోజులు గడిచే కొద్దీ కూడా వాటి గుణాన్ని కోల్పోతూ ఉంటాయండి. అలాంటప్పుడు కూడా మనం పెరుగుతాం. దానికి తోడు ఈ మధ్యన టీ కాఫీలు బాగా ఎక్కువైపోయినాయండి. ఆ టీ కాఫీల వల్ల కూడా మనం బరువు అన్నది పెరుగుతాం. ఇంతకు ముందున్న టీలో తేయాకు వల్ల విటమిన్స్, ప్రోటీన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ ఇది లేక మనం ఎక్కువ తాగాల్సి వస్తుంది. తాగినా మనకి రిలీఫ్ అనిపించట్లేదు, ఏదో కొద్దో గొప్ప అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే టీ తాగుతున్నాం. దీనివల్ల కూడా మనం బరువు అన్నది పెరుగుతాం. అలాగే కొన్ని ఆహార పదార్థాలని ఫెర్మెంటేషన్, సెమీ ఫెర్మెంటేషన్, న్యాచురల్ అని ఉంటాయండి. అంటే ఫెర్మెంటేషన్ అంటే బాగా ఉడకబెట్టేయి, సెమీ ఫెర్మెంటేషన్ అంటే సగం ఉడకబెట్టేయి, న్యాచురల్ అంటే న్యాచురల్గా అంటే ఎలా ఉన్నాయి అలా, అంటే కీరా క్యారెట్ అన్నది మనం అలా తినేయచ్చు అండి. అలాగే ఫ్రూట్స్ కూడా మనం డైరెక్ట్గా తినేయచ్చు. ఉడకబెట్టడం అంటే వేరుశెనగుళ్ళు, ఇంకా తక్కువగా ఉడకబెట్టే ఆహార పదార్థాలన్నీ కూడా ఫెర్మెంటేషన్ అంటే బాగా ఉడకబెట్టే తినాలండి. అంటే కొంతమంది రైస్ వండినా శుభ్రంగా ఉడకదు, ఏ వాటిలో చూడండి సగమే ఉడుకుతుంటుంది. అయినా సరే అలాంటివి తినడం వల్ల కూడా మనం వెయిట్ అన్నది పెరుగుతుంటామండి. పూర్తిగా ఉండేవి పూర్తిగా వండాలి, సగం ఉడకబెట్టే అయితే ఉడకబెట్టుకుని తినాలి, న్యాచురల్గా ఉన్నాయైతే న్యాచురల్గా ఉండాలి. ఇలా తినడం వల్ల కూడా మనం బరువు అన్నది పెరుగుతూ ఉంటామండి. సరిగ్గా నిద్రపోవట్లేదండి. ఈ నిద్రపోవడం వల్ల కూడా బాడీలో టాక్సిన్స్ అనేవి ఎక్కువైపోయి దానివల్ల కూడా బరువు పెరుగుతుంది. మనం ఎక్కువ కనీసం 8 గంటలు 6 గంటలు అయినా సరే గాఢ నిద్ర పడితేనే మనకి ఈ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళి మనం బరువు అన్నది తగ్గుతూ ఉంటాం. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా కొద్దో గొప్ప మార్చుకుంటే మనం బరువు అన్నది పెరగకుండా ఉంటామండి.